అదే షీట్ తీసుకొని మనకు వేరే వేరే మల్టీ కలర్ షీట్ ఇలా ఉంటుంది. ఇలాంటి షీట్లు మనం స్క్వైర్ ఐ పర్ఫెక్ట్ ప్లేట్ స్క్వైర్ ఐ పర్ఫెక్ట్ ప్లేట్ ఐలో మనం ఇలా షీట్ పెట్టేసి మనకి ఇలా పెట్టేసుకుని లివర్ ఏ గేర్ ఇలా ఉంటుంది. ఇలా గేర్ని వెనక్కి లాగడం వల్ల మనం కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగవాలి. ఆగిన తర్వాత మరొక మనకు సర్కిల్ ప్లేట్ మనకు రౌండ్ ప్లేట్ కావాలంటే మరొక షీట్ తీసుకుని ఇదే డైలో మనం పెట్టేసుకుని మనం గేర్ గేర్ని వెనక్కి ఇలా లాగడం వల్ల 1-2 సెకండ్లు ఆగి సో ఇక్కడ 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం స్క్వైర్ పర్ఫెక్ట్ ప్లేట్ అయిన లివర్ ఈ గేర్ని ఇలా లాగడం వల్ల మనం ప్లేట్ ఈ విధంగా ఎలాంటి క్రాచ్ లేకుండా ఎలాంటి జామ్ లేకుండా ఎలాంటి లేకుండా నీట్గా ప్లేట్ తయారవుతుంది. సో ఈ విధంగా ఈ ప్లేట్ వచ్చేసి మనకు 12x12 సైజ్ ఉంటుంది. సో మార్కెట్లో హెవీ డిమాండ్, మార్కెట్లో బాగా డిమాండ్ ఉంటుంది. ఇక్కడ ఇదే డివల్ని మళ్ళా ఇదొక షీట్ తీసుకొని మనం సిల్వర్ కలర్ షీట్ ఏ కలర్గా ఉంటే ఆ కలర్ షీట్ తీసుకొని సో మనము ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ షీట్ని ఇందులో పెట్టేసుకుని మనము ఇక్కడ ఏది ఇలా ఇంటికి లాగే 1-2 సెకండ్లు లాగడం వల్ల ఇక్కడ మనం సర్కిల్ డైలో పర్ఫెక్ట్ ప్లేట్ అయినా ఇలా ఇక్కడ మనము ఇలాంటి ప్లేట్ మనం తయారు చేస్తాం. సో మనం మనకు సిల్వర్ షీట్ తీసుకొని మనము ఇక్కడ సిల్వర్ డైలో మనము సిల్వర్ షీట్ తీసుకొని ఇలాంటి సిల్వర్ షీట్ తీసుకొని ఇలాంటి డైలో పెట్టేసుకొని మనము ఇక్కడ మనం స్క్వైర్ డైలో పర్ఫెక్ట్ ప్లేట్ ఎలా తయారు చూద్దాము అని ఇలా మనము స్క్వైర్ డైలో పర్ఫెక్ట్ ప్లేట్ ఇలా తయారు చేస్తాం. మరొక షీట్ తీసుకొని మనము ఇలా ఇలా స్క్వైర్ షీట్ తీసుకొని మనము ఇలాంటి ఫ్యాక్టరీని స్క్వైర్ ఐ పర్ఫెక్ట్ ప్లేట్ మనము సెమీ హైదరాబాద్ డబ్బులో మనము స్క్వైర్ ఐ ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్ కానీ ఈ రెండు రకాల ప్లేట్ మనం తయారు చేసుకోవచ్చు. మరి సరికొత్త ఏంటంటే మనము సిట్టింగ్ ప్లేట్స్ కూడా ఇదే మిషన్లో ట్రైన్ మార్చుకొని ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ మనం సిట్టింగ్ ప్లేట్స్ మనకు స్క్వైర్ టైప్లో కూడా మనకు అన్ని చోట్ల మనం సర్కిల్ ప్లేట్ ఇస్తాము. ఇంకా మనం టైం మార్చుకొని మనం సిట్టింగ్ ప్లేస్ కూడా మనం స్క్వైర్ టైప్లో పెట్టేసుకొని మన స్క్వైర్ టైప్ సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకోవాలి. అదేవిధంగా మనకు 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ సర్కిల్ ప్లేస్ రౌండ్ కలర్ డైలు మార్చుకొని మన సిట్టింగ్ ప్లేస్ కూడా ఈ విధంగా మనము వైడ్ అయిన దాంట్లో సిట్టింగ్ ప్లేస్ అనుకున్న సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేస్ ఇచ్చినారు మనం కై మార్చుకొని మనము సిట్టింగ్ ప్లేస్ కూడా మనము ఈ విధంగా సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేస్తాం. ఈ వెరైటీగా ఉంటుంది అనేసి మీకు అవగాహన కోసం అందరం చాలా నీట్గా ఉంటుంది. స్క్వైర్ ప్లేట్ ప్లేట్లో మనం బఫే ప్లేట్ కనుక సిట్టింగ్ ప్లేస్ కూడా మనం తయారు చేసుకుంటేనే మీకు ఒక అవగాహన అండర్స్టాండ్ కోసము చూపించడం జరిగింది. డబుల్ డై సెమీ ఆర్ డబుల్ డై మిషన్లో మనము వైట్ ప్లేట్
பிலாட்டிஸ் வைஃபை ப்ளேஸ் ட்ரைஸ் கொஞ்சம் அட் த சேம் டைம் మనము స్క్వేర్ ప్లేస్ ఆడుకుంటూ అట్ ద సేమ్ టైమ్ సర్కిల్ ప్లేస్ ఈ సెమీ ఆడుకుంటే హైడర్ డబుల్ లైన్స్ లో మనం స్క్వేర్ టైమ్ ప్లేస్ అయితే నిజానికి 5, 10, 15 ప్లేట్స్ ఆడేసుకుంటూ 15 ప్లేట్స్ ఆడేసుకుంటూ అదే సర్కిల్ ప్లేస్ అయితే నిజానికి 5, 10, 15 ప్లేట్స్ మనకు సర్కిల్ ప్లేస్ రౌండ్ ప్లేట్స్ ఆడేసుకుంటూ ఈ సెమీ ఆడుకుంటే హైడర్ సర్కిల్ ప్లేస్ మనకు స్క్వేర్ టైమ్ లో సర్కిల్ ప్లేస్ అందుబాటు ఉంటాయి. సో మీకు ఇంకా ఏదైనా కొత్త విషయాలు కావాలనుకుంటే సంప్రదించండి. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఎనాలిసిస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మనము పేపర్ ప్లేట్లు ఏ విధంగా తయారు చేయొచ్చు, ఏ మిషన్లు తయారు చేయొచ్చు అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ లైన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము సరికొత్తగా మార్కెట్లో ఇంట్రొడ్యూస్ చేసే ప్లేట్ స్క్వైర్ టైప్ ప్లేట్స్. ఈ స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఎలా ఉంటాయంటే 4 సెగ్మెంట్స్ ఆధారపడతాయి. సో ఇలాంటి ప్లేట్స్ మనము ఇలాంటి డైలో పెట్టి మనము ఇలాంటి స్క్వైర్ ప్లేట్ తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి మనము ఇలాంటి ప్లేట్ డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేయొచ్చు. సో మనము ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్స్, ఈ స్క్వైర్ టైప్ బఫే ప్లేట్ డై ఉపయోగించి మనం స్క్వైర్ టైప్ ప్లేట్స్ ఈ దాన్ని తయారు చేయొచ్చు. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ అంటే రౌండ్ ప్లేట్స్ అంటే బఫే ప్లేట్స్ ఇలాంటి డైలో పెట్టి మనం ప్లేట్ తయారు చేస్తాం. సో మనము షీట్ అనేటివి ఎలా ఉంటాయంటే ఈ షీట్ వచ్చేసి మనము 13x13 సైజ్ ఉంటుంది. ఈ సైజుకి వచ్చేసి మనకు 12x12 ప్లేట్ తయారవుతుంది. సో ఈ ప్లేట్స్ అనేటివి మనము ఈ నిమిషానికి 5, 10, 15 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇలాంటి సర్కిల్ ప్లేట్స్ వచ్చేసి షీట్ వచ్చేసి మనకి 13x13 షీట్ ఇలా ఉంటుంది. ఈ షీట్ వచ్చేసి మనకి నిమిషానికి ప్లేట్ తయారు